ఫీల్డ్లో కూడా చాలామంది సెలబ్రిటీస్ మీకు తోడుగా ఉన్నారు. ఉంటున్నారు. అదే నేను అనేది ఇందాక అనేది ప్రేమతత్వం ప్రతి వాళ్ళలోనూ ఉంటుందనని నేను విషయం చెప్పిన వెంటనే ఇమీడియట్గా స్పందిస్తున్నారు. నేను చెప్పకుండా అన్నయ్య చిరంజీవి గారు నేనేమీ చెప్పకుండా ఇంటికి పిలిచి 2 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాను, ఫస్ట్కి 2 లక్షలు ఖర్చు పెట్టేసిరా, పేదోళ్ళకి ఇచ్చేసిరా, నేను వెనకాల నేను ఉన్నానని చెప్పి వెళ్ళని అని చెప్పారు ఆయన. ఇప్పుడు కళ్యాణ్ బాబు పిలిచి మీరు చేసే సేవా కార్యక్రమాలు నాకు తెలుసు, నేను డెఫినెట్గా మిమ్మల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటాను, నాకు ఉపయోగపడాలి మీరు అన్న ఉంటాను సార్ అన్న. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పిలిచి ఇవి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాను, 5 లక్షలు నేను ఇస్తాను కూడా 3 గంటలు చెప్పుకు, నువ్వు నీ ఇష్టం వచ్చిన పేదోడికి ఇచ్చా అన్నాడు. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఐఎమ్ రెడీ టెల్ మీ ద వర్క్ అని చెప్తాడు, ప్రతి 2 మాటలే చెప్తాడు ఆయన. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో ఇచ్చేశారు, లైక్ కేటీఆర్ గారు కానీ లక్ష్మారెడ్డి గారు కానీ. లాస్ట్ ఇయర్ హాస్పిటల్స్ నేను నీలాంటి మిత్రులందరు కాళ్ళు మొక్కితే 43 లక్షల రూపాయల హాస్పిటల్లో నా పేషెంట్లకు తగ్గించినాయి హైదరాబాద్ సిటీలో. వండర్ఫుల్. ఏం కావాలి నాకు అంతకంటే, అంటే వాళ్ళందరూ కూడా ఈరోజునే, నిన్న ఒక అమ్మాయి, ఒక కెమెరా మ్యాన్ వైఫ్, చిన్నపిల్ల, దాని పాపం 18 నెలల పాపం ఉంది. ఓకే. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, అత్తమామల దగ్గరే కూతురులో పెరుగుతారు. క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వస్తే ఇంట్లో దిగాలుగా కూర్చొని ఉంది. నాకు తెలిసింది, నేను పోస్టింగ్ పెట్టాను నా దాంట్లో, ఇమీడియట్గా ఒక చెక్ అయితే తీసుకుని వెళ్ళిపోదాం, వాళ్ళ ఇంటికి వెళ్తే కాదంబరి వస్తున్నాడంట. ఈ లోపల కాదంబరి ఏంటంది ఆవిడ చూసింది, కానీ వాళ్ళ ఇంటికి ఎలా వస్తారు ఏంటంటే చాలా డల్గా నైట్ డ్రెస్ వేసుకొని డల్గా ఉంది. నేను వెళ్ళి తలుపు కొట్టాను, అమ్మా మా టీం ఇది, నేను మనం సైతం నుంచి వచ్చాను ఇది పరి. లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని నేను ఏదో సినిమాల్లో చూశాను తప్ప ఇలా లేదండి. నిజంగా ఒక మనిషికి కష్టంలో ఉంటే ధైర్యం చెప్పడానికి ఇంటికి వచ్చారు, ధైర్యం చెప్పడానికే ఇంటికి వచ్చారు, అంతకంటే నాకేం కావాలని. ఆ తర్వాత 5000 చెక్ ఇచ్చిన తర్వాత నేను ఒక 1/2 అవర్ మాట్లాడిన తర్వాత లేచి కాళ్ళకి దండం పెట్టి, అన్నయ్య నేను బతికేస్తాను, అన్నయ్య నేను చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను చంపేమని అడిగాను, కీమోథెరపీ అంటే నేను బతికేస్తానని నమ్మకం వచ్చింది, నా వెనకాల నీ కుటుంబం ఉంది అంది. అయితే దేవుడు ఇచ్చిన అన్నయ్య కాదంబరి, ఇదిగో నా లైఫ్ ఇలా ఉంది, నేను దీంట్లో ఇవాళ నుంచి యాక్టివ్. దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ లవ్. సినిమా ఫీల్డ్లో మీరు మీ ఎదుగుదల కోసం కష్టపడ్డప్పుడు ఎంత ప్రోత్సాహం లభించిందో అయితే డౌటే, కానీ ప్రతి వాడిలో, పేదవాడిలో, కష్టాల్లో ఉన్నవాడిలో, అంటే ఆ కన్నీళ్లు చూసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం చాలా మంది రియాక్ట్ అయ్యారంటున్నారు బాగా. సో అంటే అది మీకు కాన్ఫిడెన్స్ ఉంటుందా వీళ్ళంతా హెల్ప్ చేయగలరు అని? అసలు అట్లా లేదు సార్, నా ప్రోగ్రామ్కి గెస్ట్లుగా పిలుస్తారు జర్నలిస్ట్ నుంచి కొంతమందిని. ఇప్పుడు భారత్ టుడే సాయి కూడా వచ్చాడు ఒకసారి, ఇలాగ క్రాంతి కిరణ్, మన దేవులపల్లి అమర్ గారు, మన 24/7 సాయి గారు, మురళీకృష్ణ గారు, దీప్తి వాజ్పేయి గారు, వీళ్ళందరూ జర్నలిస్టుల దగ్గర నుంచి కొంతమందిని, అలా మన ఛానల్స్ హెడ్స్ కూడా వచ్చారు, చాలామంది వచ్చారు, అలాగే పొలిటీషియన్స్ సినిమా వాళ్ళు వచ్చినప్పుడు చూసి స్పందించి. ఆ రోజు మీ సాయి ఏమన్నాడంటే, మేము ఏదేదో వార్తలు రాస్తాం కదా, ఇది కాదు, ఈ వార్తలు రాయాలి ఎక్కువ, ఈ ప్రేమతత్వాన్ని ఎక్కువ తీసుకెళ్ళాలి, ఈ పేదోళ్ళ గురించి ఎక్కువ రాయాలి, అంటే ఐ మీన్ టు ఒక్కొక్కళ్ళకొక ఇన్స్పిరేషన్గా చేసి అక్కడ స్పందించిన వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళని పరిచయం చేయడం, లేకపోతే వాళ్ళు ఏదైనా అనౌన్స్ చేయటం 100,000, 2 లక్షలు, 50,000, 5,000 అనౌన్స్ చేయటం, వాటి వల్లే దీన్ని తీసుకెళ్తూ ఉన్నా లోపలికి. ఇప్పటివరకు నేను ఏ సినిమా, ఈ సినిమా ఇండస్ట్రీలో ఏ వ్యక్తిని, ఏ సెలబ్రిటీని కూడా నా పేస్ ఇవ్వండి, నాకు అది కావాలి, ఈ ట్రస్ట్ కానీ నేను అడగల. చివరికి లాస్ట్ మంత్ నా మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి, అలాగ ఆగా ఫ్రెండ్స్ అర్థగారి దగ్గర మళ్ళీ తల 5,000, 10,000 పోగు చేసి మళ్ళీ మనం 11 మందికి చెక్కులు ఇచ్చాం. ఓకే, అనౌన్స్ చేయటం 100,000, 2 లక్షలు, 50,000, 5,000 అనౌన్స్ చేయటం, వాటి వల్లే దీన్ని తీసుకెళ్తూ ఉన్నా లోపలికి. ఇప్పటివరకు నేను ఏ సినిమా, ఈ సినిమా ఇండస్ట్రీలో ఏ వ్యక్తిని, ఏ సెలబ్రిటీని కూడా నా పేస్ ఇవ్వండి, నాకు అది కావాలి, ఈ ట్రస్ట్ కానీ నేను అడగల. చివరికి లాస్ట్ మంత్ నా మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి, అలాగ ఆగా ఫ్రెండ్స్ అర్థగారి దగ్గర మళ్ళీ తల 5,000, 10,000 పోగు చేసి మళ్ళీ మనం 11 మందికి